శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా అక్రమ పుత్తడి బయటపడింది. లోదుస్తులతో పాటు మలద్వారంలో బంగారం పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు నుంచి 1.87 కోట్ల విలువైన 3.5 కిలోల పుత్తడి స్వాధీనం చేసుకున్నారు. మరో విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు అతడి నుంచి 740 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిక్ జ్యూసర్లో పెట్టి తీసుకొస్తుండగా గుర్తించిన అధికారులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. అంతా చూసాయా?